ఈరోజు మనం పొదుగు నిర్మాణం గురించి తెలుసుకుందాం. ముందుగా పరిణామ క్రమం ప్రకారం 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం సరీసృపాల నుండి క్షీరదాలు ఉద్భవించాయి. క్షీరదాలు వాటి క్షీర గ్రంథుల నుండి పాలను ఉత్పత్తి చేస్తాయి. క్షీరదాలలో ఆవులు, గేదెలు బాగా అభివృద్ధి చెందిన క్షీర గ్రంథులతో అధిక పాలను ఇచ్చే శక్తిని కలిగి ఉన్నాయి. పొదుగు నిర్మాణం. స్వేద గ్రంథులు మార్పు చెంది క్షీర గ్రంథులుగా రూపాంతరం చెంది ఉదర కుహరమునకు బయటవైపు వ్రేలాడుతూ ఉంటాయి. ఇది ఉదర కుహరంతో ఇంగ్వైనల్ కెనాల్ ద్వారా అనుసంధానం కలిగి ఉంటుంది. ఈ కెనాల్ ద్వారా రక్తనాళాలు, సిరలు మరియు నాడులు పొదుగులోకి చేరుతాయి. పొదుగు కుడి ఎడమ భాగాలుగా ఒక గ్రూవ్ ద్వారా విడిపోయి ఉంటుంది. ముందు మరియు వెనుక భాగాలకు మధ్యన కూడా ఒక గాడి ఉంటుంది. ఈ గ్రూవ్లు మరియు గాడుల ఫలితంగా మొత్తం పొదుగు 4 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఒక్కొక్క భాగాన్ని క్వార్టర్ అని అంటారు. వెనుక క్వార్టర్స్ ముందు క్వార్టర్స్ కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు లిగమెంట్స్ గురించి చూద్దాం. లిగమెంట్స్. పొదుగు నిర్మాణం ఉదర కుహరానికి మీడియన్ సస్పెన్సరీ లిగమెంట్, దళసరి చర్మపు పొరలు, 2 లేటరల్ సస్పెన్సరీ లిగమెంట్స్ మరియు చర్మం ద్వారా అతుకబడి ఉంటాయి. పొదుగులోని ప్రతి క్వార్టర్ నిర్మాణంలో ఉత్పత్తి కణజాలం అనే ఆల్వియోలైలుగా ఉండి వాటి చుట్టూ చిన్న చిన్న రక్తనాళాలు అమర్చబడి ఉంటాయి. ప్రతి ఆల్వియోలై చుట్టూ మయో ఎపిథీలియల్ కణాలు కూడా ఉంటాయి. వీటిని సహాయ కణజాలం అని కూడా అంటారు. ఈ కణాల యొక్క సంకోచం మూలంగా ఆల్వియోలై కణాలలోని పాలు బయటకు వచ్చును. ఈ చర్యకు ఆక్సిటోసిన్ హార్మోను సహాయపడును. ప్రతి ఆల్వియోలై ఒక నాళంతో అనుసంధానమై ఉంటుంది. ఈ నాళం కొన్ని గ్రూపుల ఆల్వియోలై నాళాలతో కలిసి ఇంటర్లోబ్యులార్ నాళంగా ఏర్పడి అవి ఇతర ఇంటర్లాబ్యులార్ నాళాలతో కలిసి ఇంటర్లోబార్ నాళంగా తయారై చనుల దగ్గర టీట్ సిస్టర్న్ లేదా మిల్క్ సిస్టర్న్లో అంతమగును. టీట్ సిస్టర్న్ స్ట్రీక్ క్యానల్ అను భాగంతో అనుసంధానమై ఉండును. ఈ క్యానల్ చుట్టూ స్పింక్టర్స్ కండరాలుండును. పొదుగులోకి క్రిములు చొరబడకుండా రక్షణ కల్పించడానికి పాలదారులు బయటకు రావడానికి ఈ స్పింక్టర్స్ సహాయపడతాయి. తరువాతిగా పొదుగు కణజాలానికి రక్త సరఫరా గురించి తెలుసుకుందాం. పొదుగు కణజాలానికి రక్త సరఫరా. పొదుగు కణజాలం ద్వారా 1 మిల్లీలీటర్ పాలు తయారు కావాలంటే సుమారు 400 నుండి 500 మిల్లీలీటర్ల రక్తం పొదుగు కణజాలం ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది. పొదుగుకు రక్తం సరఫరా బాహ్య ప్యూడిక్ ధమని ద్వారా జరుగును. పొదుగు నుండి చెడు రక్తం మిల్క్ వీన్, సబ్ క్యూటేనియస్ వీన్, అబ్డోమినల్ వీన్, బాహ్య ప్యూడిక్ వీన్ మరియు పెరీనియల్ వీన్ ద్వారా జరుగును. పాల సిర అనేది ఆ పశువుల పాల యొక్క పాల వన్నెను తెలియజేయును. పొదుగు కణజాలం చుట్టూ సూప్రా మామరీ లింఫ్ గ్రంథులు కూడా ఉంటాయి. వీటిలో లింఫోసైట్ కణాలుండి పొదుగుకు హానికరమైన క్రిములు సోకకుండా రక్షిస్తుంటాయి.
పొదుగు కణజాలం సింఫాథెటిక్ ఎఫరెంట్ సెన్సరీ నాడుల ద్వారా అనుసంధానమై ఉంటుంది. లాక్టేషన్ పొదుగు నుండి పాలు స్రవించబడటాన్ని లాక్టేషన్ అని అంటారు. కొన్ని సందర్భాలలో ఒక పశువు పాలు ఇచ్చు కాలాన్ని కూడా లాక్టేషన్ అని అంటారు. పొదుగులోని ఎపిథీలియల్ కణాల నుండి పాలు స్రవించడాన్ని పాల ఉత్పత్తి అని అంటారు. పాల ఉత్పత్తి ప్రారంభించుటకు లాక్టోజెనిసిన్ అని అంటారు. మిల్క్ ఎజెక్షన్ పొదుగు నుండి దారగా పాలు స్రవించడాన్ని మిల్క్ ఎజెక్షన్ అని అంటారు. రెసిడ్యువల్ మిల్క్ పొదుగు నుండి పాలు పిండిన తరువాత మిగిలిపోయిన పాలను రెసిడ్యువల్ మిల్క్ అని అంటారు. పొదుగుపై ప్రభావితం చూపే వివిధ హార్మోన్లు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పొదుగు కణజాలం బాగా అభివృద్ధి చెందుటకు పరస్పర సహాయకారిగా పనిచేస్తుంటాయి. పొదుగు కణజాలంలో తయారైన పాలు బయటకు స్రవించుటకు ఆక్సిటోసిన్ అను హార్మోన్ ఉపయోగపడును. ఇవే కాకుండా ఇతర మెటాబాలిక్ హార్మోన్లు అయిన అడ్రినల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ మరియు ప్రొలాక్టిన్ అను హార్మోన్లు కూడా తోడ్పడతాయి.